హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. తను తగ్గి కూటమిని నెగ్గించబోతున్న జనసేన అని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అసలు కూటమి ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారే. సో ఆయన అంత గట్టిగా ఎందుకని కూటమిగా ఏర్పడాలి అని చెప్పేసి అంటే, ఏదైతే 2022 పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14 జరిగిందో ఆ సందర్భంగా మొట్టమొదటిసారి ఆయన చెప్పిన వ్యాఖ్యలు లేదా చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను. సో ఆ మాటకు కట్టుబడి ఎప్పుడు రాజకీయ మీటింగ్ పెట్టినా కానీ పదే పదే ప్రస్తావిస్తున్న అంశం ఏంటి అంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను. ఇందుకు అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ఈ విధంగా కూటమిని ఏర్పాటు చేయడానికి. ఏంటి అంటే, యువత, ఆ యువత పడుతున్న ఇబ్బందులు, దానికి ప్రధానమైనది ఏంటంటే నిరుద్యోగం, ఎంప్లాయ్మెంట్ అనేది లేదు, అదేవిధంగా క్యాపిటల్ అనేది లేదు, ముఖ్యంగా పోలవరం, అది రైతులకు సంబంధించిన అంశం. ఓ ప్రక్కన తాగునీరు, మరో ప్రక్కన సాగునీరు, మరి దానికి సంబంధించిన అంశాలు కనుక మనం పరిశీలిస్తే, ఏదైతే అవి ఛాలెంజ్లుగానే మిగిలిపోయినాయి కానీ వాస్తవ రూపంలోకి ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు. అదేవిధంగా కౌలు రైతులు, రైతులు అకాల వర్షాలతో కావచ్చు, లేదా ఈ రైతులు ఏదైతే లోటు వర్షపాతం కావచ్చు, గిట్టుబాటు ధర లేకపోవడం కావచ్చు, అనేక రకాలైన ఇబ్బందులు పడి చివరికి కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడితే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయం లభించకపోగా పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో ఆ కౌలు రైతులకి సహాయం చేశారు కదా. సో ఇట్లా అదేవిధంగా రేపు కూటమి అధికారంలోకి వస్తే యువతకి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నాం, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, ఆ వాలంటీర్ వ్యవస్థ వలన FOIS సంస్థకి డేటాలు పంపించేసి చివరికి 30,000 మంది మహిళల మరి మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి అని చెప్పేసి ఆయన పదే పదే మాట్లాడుతూ ఉండడం, ఈ విషయాల మీద మరి FOIS సంస్థకి ఈ విధంగా డేటా చేరుస్తున్నారు అని చెప్పేసి, ఏదైతే కేంద్ర సంస్థలు ఉన్నాయో వాళ్లే రిపోర్ట్లు ఇచ్చారు, మరి ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వం మారాల్సిందే అని చెప్పేసి ఆయన పదే పదే మాట్లాడటం కావచ్చు. అట్లాగే ముఖ్యంగా ఏదైతే దాడులు ఉన్నాయో, ఈ దాడులకు సంబంధించిన అంశాలు అంటే తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడి కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవడం కావచ్చు, విశాఖపట్నంలో ఆయన నోవాటెల్ హోటల్లో నిర్బంధించడం కావచ్చు, ఇలా ఎక్కడికక్కడ కనీసం అభిమానులకు అభివాదం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోలీస్ శాఖ వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఆయన పలుమార్లు కూడా మాట్లాడడం జరిగింది. చివరికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి వెళ్తుంటే కూడా అక్కడ ఆయన బోర్డర్లో ఆపేయటం, ఈ విధంగా జరగటం అనేది అసలు ప్రజాస్వామ్యానికి కరెక్టే కాదు. అదేవిధంగా ఏదైతే మద్యం, ఈ మద్యానికి సంబంధించి అనేక రకాల నాసిరకం మద్యం అని చెప్పేసి చాలామంది అనారోగ్యాలు పాలై కొంతమంది మరణించి, అదేవిధంగా రోడ్లు బాగోక ఎంతోమంది వాహనాలు పాడైపోయి ఇంకొంతమంది ప్రాణాలు పోయి, సో ఇట్లాంటి అంశాలు ఒకటా రెండా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అందు గురించే ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ప్రభుత్వం మారాల్సిందే అనే దానికి, ఆయన ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాల్సిందే అని చెప్పేసి ఆయన ఈ విధంగా ఈ యొక్క అంశాలన్నిటినీ కూడా క్రోడీకరించి కూటమిని అందరినీ కూడా ఒకే వేదిక పైన తీసుకొచ్చి సక్సెస్ సాధించారంటే అందులో అతిశయోక్తి లేదు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తన స్వార్థం కంటే, తన పార్టీ మనుగడ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమే ముఖ్యం, ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని ఏదైతే ఒక లైన్ని తీసుకున్నారో దానికి కట్టుబడి చివరికి 21 అంటే 21 అసెంబ్లీ స్థానాలకి పరిమితం చేసిన, అంటే దానికి ముందు 24 స్థానాలని, ఆ 24 కాస్త 21 స్థానాలు కుదించబడినా సరే ఆయన ఎక్కడా కూడా తగ్గకుండా మరలా ఆయన ఈగో హర్ట్ అయ్యో లేదా ప్రెస్టేజ్ చేసుకుపోయో లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి, లేదు లేదు శశిమర నాకు ఇన్ని స్థానాలు ఏంటి, నాకు 40 కావాలి, నాకు 50 కావాలి, లేకపోతే నాకు ఒక 10 MP స్థానాలు కావాలి, ఇట్లాంటి వ్యాఖ్యలు ఎక్కడా లేవు. ఇక్కడ కూటమి ఏర్పడటమే ముఖ్యం అని చెప్పేసి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళు ఒప్పుకోకపోయినా ఒప్పించి నేను తీసుకొచ్చాను ఈ కూటమిలోకి ఆయనని చెప్పేసి పదే పదే ఆయన చేసిన వ్యాఖ్యలు. సో అందుగురించే ఆయన కట్టుబడి ఖచ్చితంగా కూటమి గెలవాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడాల్సిందే అని చెప్పేసి కంకణం కట్టుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీని ఇద్దరు ఒకరంటే ఒకరికి పడకపోయినా సరే వారిద్దరిని కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మరి ఆ కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రధాన సూత్రధారి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓ విధంగా చెప్పాలి అంటే 2019 ఆయన చేసిన రాజకీయంకి, ఆయనలో ఉన్న రాజకీయ నాయకుడికి 2024 వచ్చేసరికి ఆయన ఏదైతే రాజకీయంగా అప్గ్రేడ్ అయిన విధానానికైతే విపరీతమైన చేంజ్ అయితే ఉంది. సో ఇక్కడ ఎన్ని పోటీ చేసామనేది కాదు,
ఎన్ని గెలిచామన్నదే ముఖ్యమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు దానికి కట్టుబడి ఉన్నారు. ఇక్కడ ఈ అంశాలు ఇప్పుడు మనం ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది అంటే, పోటీ చేసింది 21 స్థానాలైనా సరే ఖచ్చితంగా 98 పైన స్ట్రైక్ రేట్ ఉండాలి అని చెప్పేసి ఆయన పలుమార్లు చెప్పిన సందర్భంలో దానికి తగినట్టుగా నిన్ననే ఆయన సోదరుడు అయినటువంటి నాగబాబు గారు ఇక్కడ 21 స్థానాలు మనం కొట్టబోతున్నాము అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. అఫ్కోర్స్ 21 అంటే అది కొంత అతిశయోక్తి కావచ్చేమో, లేదా సాధ్యపడను కూడా కావచ్చు, కానీ సాధ్యాసాధ్యాలు అనేవి ఎంతవరకు అవకాశం ఉంది అంటే కొంతవరకే. 21 అనేది 20 కానీ 18 కానీ సరే ఏదో ఒకటి, లేదా 3-4 స్థానాలు కోల్పోయినా సరే బ్రహ్మాండంగా గెలుపొందినట్టే జనసేన అని. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు కేవలం 18 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు కేవలం అని అనిపించినా సరే అప్పట్లో అది మంచి డిజిట్టే, లేదా అప్పట్లో అది కేవలం అనుకున్నా సరే ఇప్పట్లో కంపేర్ చేసుకున్నా అది మంచి డిజిట్టే. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పాతుకుపోయిన పార్టీల మధ్యలో ఒక కొత్త పార్టీ వచ్చి ఆ విధంగా ఓట్ షేర్ని కొల్లగొట్టి ఆ స్థానాలను మొదటిసారే కొడతామంటే సామాన్యమైన విషయం కాదు. అయితే అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 18 స్థానాలు సొంతం చేసుకున్న చిరంజీవి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2019 వచ్చేసరికి అఫ్కోర్స్ ఒక్క సీటుకి మాత్రమే పరిమితమైన, దాని తర్వాత ఆ ఓటమి నుంచి అనేక పాఠాలు నేర్చుకొని 2024 వచ్చేసరికి ఒక అద్భుత శక్తిగా అంటే తన ఒక్క పార్టీయే కాదు, ఏదైతే అధికారంలో పార్టీ ఉందో ఆ పార్టీని ఎట్టి పరిస్థితులు మరలా అధికారంలోకి రానికుండా చేయాలి అనే దానిలో మాత్రం ఆయన కంకణం కట్టుకొని కూర్చొని పదే పదే దానిపైన పోరాటం చేయడం కావచ్చు. అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న చోట జన సైనికులు సపోర్ట్ కావచ్చు, జనసేన పోటీ చేస్తున్న చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా దాదాపుగా అంటే 95% అయిపోయింది అని చెప్పేసి ఆయా రాజకీయ పార్టీ నాయకులైతే వాళ్ళ యొక్క ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అక్కడ సర్వే రిపోర్టులు కూడా, సర్వే రిపోర్టులు అంటే ప్రీ పోల్ సర్వే అలాగే పోస్ట్ పోల్ సర్వే కూడా అదేవిధంగా కూటమి అధికారంలోకి రావడం పక్కా అనే రిపోర్టులు కూడా తెలియజేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ విధంగా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఓటమి చెందితే దానికి ప్రధానమైన కారకులు ఎవరైనా ఉన్నారు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే, ఆ తర్వాత ఇంకెవరైనా సరే అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే తను తగ్గైనా కానీ కూటమిని నెగ్గించాల్సిందే అని చెప్పేసి ఏదైతే తను బలంగా కోరుకున్నాడో అది సాధ్యపడుతుంది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం అది, మరి రేపు జూన్ 4వ తేదీన ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్లో ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా తను తగ్గైనా సరే కూటమి నెగ్గాల్సిందే అని చెప్పేసి కంకణం కట్టుకున్న దానిపైన, అదేవిధంగా ఎన్ని పోటీ చేసామన్నది కాదు ఎన్ని గెలిపిందామన్న దానిపైన ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.